नमस्ते 3D9 मीडिया की स्वागत। माजी मंत्री वैएस विवेकानंद रेड्डी हत्य केस निందితులకు దారులన్నీ మూసుకుపోయాయని వారికి ఇప్పటిలో బెయిల్ వచ్చే అవకాశమే లేదని టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి సంచలన వ్యాఖ్యలు చేశారు। కడపలో మీడియాతో మాట్లాడారు ఆయన। వివేక హత్య కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరి తన భద్రత విషయంలో చేసిన ఆరోపణలు తనకు ప్రాణహాని జరిగితే అందుకు ముఖ్యమంత్రి బాధ్యత వహించాలని చెప్పడంతో ఈ హత్యలో సీఎం జగన్కు పాత్ర ఉందని రుహుడి అవుతోందని అన్నారు। వివేక హత్య కేసులో కడప ఎంపీ ఇతర ముఖ్య నేతలపై కేసులు నమోదు చేయాల్సి ఉందని దీనికి దస్తగిరి వాంగ్మూలం కీలకం కావడంతో అతనికి రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు। సుప్రీం కోర్టులో ఈ కేసు విషయంలో ఇస్తున్న తీర్పులు కూడా స్పష్టంగా ఉన్నాయని వ్యాఖ్యానించారు। సీఎం జగన్ సోదరి శర్మిల కూడా ఇటీవల సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో వివేకానంద రెడ్డి కుమార్తెకు అనుకూలంగా చెప్పినట్లు తెలిసిందన్నారు। రావడం ఏంటంటే నిన్నన మరణ ప్రెస్లో కూడా వచ్చింది। అంటే వివేకానంద రెడ్డి కేసులో ఏదైతే ఎవరు అప్రూవర్గా మారి వాస్తవాలన్నీ వెలుగులోకి వచ్చే విధంగా అంటే సీబీఐ వాళ్ళు కానీ అంటే ఇదంతా దాంట్లో సీన్లో పాల్గొన్న వ్యక్తే అప్రూవర్గా మారి మేము అందరితో కలిసి చేశామని ఒప్పుకోవడంతోనే ఈ వాస్తవం అంతా అంటే ఏం జరిగింది దాని వెనక ఉండే కుట్ర ఏంటి అనేది అంతా బయటికి రావడం జరిగింది। అది మీ అందరికీ కూడా తెలుసు। అలాంటి వ్యక్తి మీద అంటే ఈరోజు హత్యా ప్రయత్నాలు కానీ అంటే అక్కడ ఉండే తొండూరు మండల వైసీపీ నేతలే నన్ను టార్గెట్ చేసి తర్వాత చిన్న చిన్న కేసుల్లో కూడా అక్కడ ఇన్వాల్వ్ చేసి ఆ నెపం మీద ఏదన్నా అతని మీద రౌడీ షీట్లు అవి ఓపెన్ చేసి అతన్ని ఏ రకంగా అయినా ఇబ్బంది పెట్టాలని అలాగే భౌతికంగా కూడా అతన్ని దూరం చేయాలనే ఉద్దేశంతో అతను కక్ష కట్టి పెడుతున్నాడని అతను పదే పదే అంతకుముందు కూడా మీడియాకు ప్రెస్కు కూడా విన్నవించుకున్నాడు। తర్వాత ఈ మధ్యకాలంలో అతనికి తరచుగా కూడా గన్మెన్లను 15 రోజులకు ఒకసారి నా గన్మెన్లను కూడా మారుస్తున్నారు అంటే నాకు చాలా అనుమానంగా ఉంది నా పరిస్థితి కాబట్టి నా ప్రాణానికి ఏమైనా హాని అనేది జరిగితే దానికి పూర్తి బాధ్యత ముఖ్యమంత్రి వహించాలని అంతకుముందు వరకు ఏదైనా దాంట్లోనే ముద్దాయిలను వాళ్ళను చెప్తా వచ్చినాడు కానీ ఈరోజు సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డే దానికి బాధ్యత వహించాలని కూడా చెప్తా వచ్చినాడు। అంటే ఇప్పుడు దీంట్లో కూడా నేను కూడా ఎందుకు ఈ గన్మెన్లను మారుస్తాను ఏమని కూడా నేను కూడా కొంత ఎంక్వైరీ కూడా చేసిన అంటే జనరల్గా మాకు గన్మెన్లు ఉన్నారు ఏం జరుగుతుంది ఇది అంటే గన్మెన్లు కూడా ఇతను రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి ఇతని మీద ఎప్పుడైనా ఏదైనా అటాక్ కానీ ప్రమాదం జరిగితే పక్కన మేముంటే ఏమైనా మాకు ఇబ్బంది జరుగుతుంది ఒకవేళ అతనికి ఇబ్బంది జరిగితే మేము కేసుల్లో ఉండాలా ఇంకోటి ఉండాలని వాళ్ళు ఏదైతే ఉంటారో ఆ 15 రోజులు అయిపోతానే మేము రావడం లేదని ఓ 50% మంది చెప్తారు 50% వీళ్ళు కూడా మారుస్తారు అంటే ఏ స్థాయిలో ఒక గన్మెన్ అంటే పోలీసు సెక్యూరిటీ అతనికి ఇవ్వాలా వాళ్ళు కూడా ఇతను రాష్ట్ర ప్రభుత్వానికి చాలా వ్యతిరేకంగా ఉన్నాడు అంటే లోకల్గా ఉండే ఎంపీలకు వాళ్ళ మీదనే కేసు పెట్టి ఆ తర్వాత ఉన్నాడు చాలా వ్యతిరేకంగా ఇతను ఉన్నాడు కాబట్టి ఇతనికి ఏమన్నా ప్రమాదం జరుగుతుందని సాక్షాత్తు అతనికి ఇచ్చిన గన్మెన్లు అతనికి రక్షణ ఉండాల్సిన గన్మెన్లే భయపడే పరిస్థితులు ఉన్నాయంటే అతని మీద ఏ రకంగా టార్గెట్ చేసినారనేది కూడా మీరు ఆలోచన చేయండి। అయినా ఏదేమైనా అతను అప్రూవర్గా మారి ఏదైనా తప్పు చేసినాడో ఒప్పు చేసినాడో ఇది జరిగిందని వాస్తవం చెప్పినప్పుడు అతన్ని కాపాడాల్సిన బాధ్యత లోకల్ ఎస్పీ మీద ఉంటుంది సిబిఐ మీద ఉంటుంది సాక్షాత్తు ముఖ్యమంత్రి మీద కూడా ఉంటుంది। ఇంకా నా ప్రాణానికి ఏమన్నా జరిగితే ముఖ్యమంత్రియే బాధ్యత వహించాలని చెప్పుకునే దీనస్థితికి ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నీకు అప్రూవర్గా వచ్చి మారిన వ్యక్తి ఉన్నాడంటే ఇంకా తర్వాత ఏమనుకోవాలి ఇంకోటి కూడా మీరు గమనించాల్సిన విషయము అతనికి ఏదైనా ప్రమాదం కానీ ఇంకోటి జరుగుతానే అతను ఆటోమేటిక్గా సిబిఐ వాళ్ళనే అప్రోచ్ అవుతాడు ఎందుకంటే సిబిఐ వాళ్ళ దాంతోనే సిబిఐ రికమెండ్ చేసింటేనే అతనికి సెక్యూరిటీ అంతా ఇచ్చినారు సిబిఐ వాళ్ళు ఆటోమేటిక్గా నాకు ఇట్లా ఉంచారంటే పోయి ఎస్పీ గారికి కంప్లైంట్ ఇండి అంటే ఆల్మోస్ట్ ఆల్గా సిబిఐ వాళ్ళు చెప్పిందే డైరెక్షన్లోనే అతను అతనే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏదైనా బాధ్యత వహించాలా జగన్మోహన్ రెడ్డి వల్లనే నాకు ప్రమాదం ఉన్నట్లు మాట్లాడినా అంటే ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడనే దానికి అంటే దీని వెనక జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర ఉందనే దానికి ఇంతకన్నా ఆ తర్వాత నిదర్శనం కూడా లేదు దస్తగిరి ప్రాణాలకు ఎందుకంటే గతంలో పరిటాల రవి ఇష్యూలో కానీ మధుచీనోటి ఇలాంటివి కానీ ఇంకా కొన్ని అనేకమైనటువంటి ఉదాహరణలు జరిగినాయి కాబట్టి దస్తగిరి ప్రాణాలకు చాలా ప్రమాదం ఉంది అతన్ని కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద సిబిఐ మీద ఉంది అతనికి ఏం జరిగినా కూడా ముఖ్యమంత్రే బాధ్యత వహించాల్సి వస్తుందని కూడా ఆ తర్వాత మీ ద్వారా కూడా ముఖ్యమంత్రికి తెలియజేస్తూ ఈ మధ్య మీరు గమనించినారో లేదో వివేకానంద రెడ్డి గారి కేసు మీద కూడా సుప్రీంకోర్టులో కూడా కొన్ని డెవలప్మెంట్స్ కూడా జరిగినాయి అంటే ఏదైతే దస్తగిరి అప్రూవర్ పిటిషన్ వేస్తే అది సహనిందితుడు వేసిన సుప్రీం ఆ పిటిషన్ చెల్లదని సుప్రీంకోర్టు విన్నారు లాయర్ కపిల్ శివాలను పెట్టినారు అంటే ఉమాశంకర్ రెడ్డి దేవిరెడ్డి శంకరరెడ్డి వీళ్ళందరికీ ఆ స్థాయి లాయర్ ఆ స్తోమత లాయర్ పెట్టినారంటే దీని వెనక ఎవరున్నారో అర్థమవుతుంది
ఇమ్మీడియట్గా అసలు జడ్జి బెంచ్ మీదకి వస్తానే కూడా అసలు మీకేం సంబంధము దీంట్లో సహనిందితులు మీకెవరు సునీత గారు అడిగితే మేము ఆలోచిస్తాం కానీ మీకేం సంబంధము అని కూడా ఇసిరి కొట్టేయడం జరిగింది. తర్వాత దేవిరెడ్డి శంకరెడ్డి పిటిషన్ సుప్రీంకోర్టులో బెంచ్ మీదకి వస్తానే రిజెక్టెడ్ అయింది. ఇంకా నాకు తెలిసి శంకరెడ్డి అండర్ ట్రయల్ కేసే, ఇంకా అతని సుప్రీంకోర్టులోనే రిజెక్ట్ అయిందంటే ఇంకా శంకరెడ్డికి బెయిల్ వచ్చే పరిస్థితి కూడా లేదు. తర్వాత ఈ కేసులో ఉండే ఏవన్ ఎర్రగంగిరెడ్డికి కూడా బెయిల్ క్యాన్సిల్ చేయాలనే పిటిషన్ కూడా 10వ తేదీ అంటే నిన్న ఉండింది. అదన్నీ చూసి ఈ ఇతని బెయిల్ పిటిషన్ బెయిల్ క్యాన్సిల్ చేసేదానికి ఈ పిటిషన్ అలౌడ్ అని చెప్పేసి 17th కూడా పడింది. 17th రోజు కూడా ఎర్రగంగిరెడ్డికి ఇచ్చిన బెయిల్ పిటిషన్ క్యాన్సిల్ అవుతుందా తర్వాత లేదా అనేవి అంటే ఏది వాళ్ళు హైకోర్టులో పోరాడినారు, హైకోర్టులో అన్ని ద్వారాలు మూసిపోయినాయి, సుప్రీంకోర్టు పోయినారు, సుప్రీంకోర్టులో కూడా అన్ని డెసిషన్స్ కూడా వాళ్ళకు వ్యతిరేకంగానే వస్తున్నాయి. కాబట్టి ఈ కేసులో దాదాపు సిబిఐ వాళ్ళు కానీ ఇంకోరు కానీ పులివెందుల ప్రజలు కానీ అంతా కూడా ఒక రూట్లో ఫిక్స్ అయి ఉన్నారు, ఇంకా వాళ్ళే చేసినారనే దానికి ఈరోజు సుప్రీంకోర్టులో వచ్చే నిర్ణయాలు సుప్రీంకోర్టులో వచ్చే జడ్జిమెంట్లు కూడా అంటే వాటికి ఆధారాలు అవుతున్నాయి.